అబ్దుల్లాపూర్ మెట్ మండలం మునుగనూరు గ్రామంలో సర్వే నెంబర్ 120లో 67 ఎకరాల 19 గుంటల భూమిని ఎస్సీ ఎస్టీ బీసీల నుండి బలవంతంగా లాక్కుంటున్న అసైన్డ్ భూములను తిరిగి ఇవ్వాలని ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన 3 ఎకరాల భూమి పంపిణీ అమలుకై లేదా ఎకరాకు 10 లక్షల చొప్పున ప్రతి పేద కుటుంబానికి 30 లక్షల రూపాయలు ఇవ్వాలని, ఇండ్లు లేని పేద కుటుంబానికి ఇండ్ల స్థలము మరియు గృహ నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం ముందుంచుతూ భూముల ఆక్రమణకు గురవుతుందన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండే శ్రీకారం చుడదామని, ప్రతి గ్రామ పంచాయత్ మొక్కల సంరక్షణ కోసం ప్రభుత్వం దళితుల భూమినే కేటాయిస్తున్నారనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో డబల్ బెడ్రూమ్ లో కట్టిస్తున్న ప్రభుత్వం ఇక్కడున్న దళితులకు కాదు, జీహెచ్ఎంసీ అధికారులకని దళితులకు 3 ఎకరాల భూములు ఇస్తామని చెప్పి దళితుల భూమినే లాక్కుంటున్న ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో ప్రజా సంపదను ముంచుతున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అక్రమార్గంలో పదవిలోకి వచ్చిన వ్యక్తి. మంచిరెడ్డి బుద్ధులనే అక్రమంగానే ఉంటాయని, తెలంగాణ ఏర్పడితే ధర్నాలు ఉండవని ప్రభుత్వానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో గుంజుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయాలుంటే మాతో తెలుసుకుందో కానీ దళితుల జోలికెళ్ళి పేదవాళ్ళ భూములను గుంజుకొని వాళ్ళ నోట్లో మట్టి కొడితే నీకు చిప్ప చేతికి వస్తుంది తప్ప ఇంకొకటి మిగలదు. ఈ రాష్ట్రంలో దళితులకు భూములు ఇస్తామన్న ముఖ్యమంత్రి, నీ ద్వారా ఈ యొక్క నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉండే దళితుల మీద పడి గద్దల్లాగా కొట్టుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మునుగనూరులో 67 ఎకరాల భూమిని దళితులు 70 సంవత్సరాల నుంచి కబ్జాలో ఉన్నారు. 70 సంవత్సరాల కబ్జాను కాదని నీ జాగీరు ఉన్నట్టుగా దళితుల యొక్క రక్తం తాగడానికి ఈరోజు ఆ 70 ఎకరాలను ప్రభుత్వానికి ఇవ్వడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఈరోజు ఇక్కడ ఉండేటువంటి అడ్వకేట్ గారు ఇప్పుడే చెప్పినారు, నేను కూడా టీఆర్ఎస్ పార్టీని, కానీ దళితుల యొక్క భూములు గుంజుకుంటున్నటువంటి సందర్భంలో ఈరోజు నేను టీఆర్ఎస్కు రాజీనామా చేసి దళితుల పక్షాన నిలబడతానని చెప్పినటువంటి ఒక మంచి మనసు ఉన్నటువంటి అడ్వకేట్ను కూడా మేము అభినందిస్తున్నాం. అందుకే ఈరోజు దళితుల భూముల జోలికి రావద్దు, వస్తే నీ అంతు తెలుస్తామని తెలియపరుస్తున్నాను. ఇక్కడ హయత్నగర్ మండలంలో ఉన్నటువంటి ఈ గ్రామంలో, ఈ మునుగనూరు గ్రామంలో దళితులకు సంబంధించినటువంటి భూమిని అక్రమంగా కబ్జా పెట్టి అప్పనంగా ప్రభుత్వానికి అప్పజెప్పేటువంటి కార్యక్రమంలో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే దొంగలకు దొంగ నాయకుడు లెక్క, ఆ దోపిడీదారులకు దోపిడీ నాయకుడు లెక్క, ఆ తర్వాత కూనీకోర్ లెక్క, కబ్జాదారు లెక్క, ల్యాండ్ గ్రాబర్ లెక్క, రకరకాల అన్ని పదాలకు పర్యాయ పదమై తిరుగుతూ ఉన్నాడు. దళితుల భూమి తెరువుకొస్తే, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా దళితుల భూముల తెరువు వస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఏమన్నా సిగ్గు శరం సీమును ఎత్తురుంటే ఇక్కడ దళితుల దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పి వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు. మీకు భూములు ఇస్తా అని చెప్పి నీ ఓట్లు అడకపోయినా ఇలా మీ భూములు గుంజుకుంటున్నా అని చెప్పి చెప్పు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు, బహుజన సంఘాలన్నీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టాలని డిమాండ్ చేస్తాయి. ఈ గ్రామమే కాదు, పక్కనున్నటువంటి తొర్రూరు గ్రామం కానీ అటు మంచాల మండలం కానీ ఇక రకరకాల భూముల పైన ఇప్పటికే కొన్ని 1000 ఎకరాల భూములు కబ్జా పెట్టినవు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. అతి త్వరలో నీ భాగవతం బయట పెట్టబోతా ఉన్నా. నువ్వు కాసుకోయిగా, నువ్వు ఇప్పటికైనా ఈ దళితుల భూమి తెరువు రాకుండా వాళ్ళకు కేటాయించినటువంటి భూములను వాళ్ళకే ఉంచితే మంచిది, లేదంటే నువ్వు కబ్జా పెట్టిన భూములలో దళితులు దిగుతారు. లోపల పెట్టిన రోడ్డు బాపల్లి.